हाय फ्रेंड्स वेलकम टू तेलुगु एग्जाम वर्ल्ड यूट्यूब चैनल मुंदुगा मन चैनल ने एवरैते कोत्तगा चूस्तुन्नारो वाळ्ळैते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी सब्सक्राइब चेसी बेल ऐकान टैप चेस्ते मन प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो अयिते वस्तुंदी टुडे मनं HTML संबंधी नेर्चुकुंदां HTML प्रोग्राम एला रायालि HTML संबंधिंचिनवि नेर्चुकुंदां इदि पार्ट 1 फ्रेंड्स इदि बेसिक्स अन्नी पार्ट्स अयिते चेस्तानु कंपल्सरीगा आदर इच्चंडि नेक्स्ट मनं वीडियोलोकि वेल्ते HTML गुरिंचि कोंचें तेलुसुकुंदां HTML stands for Hypertext Markup Language. Hypertext Markup Language is full form. It is used to prepare the www. documents. It provides to describe information in a document. This is kanipettina vallu chesi Tim Berners-Lee. Ippudu ee program gurinchi ayithe maatladukundam ante structure of HTML. Structure of HTML ki nenu structure ayithe రాస్తున్నాను అంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ ఈ బేసిక్ స్ట్రక్చరే ప్రతి పెద్ద ప్రోగ్రామ్స్కి అయితే ఇలానే వాడతారు ఫస్ట్ వచ్చేసి ఇది ఎక్కడ పనికి వస్తుంది అని చెప్తాను వినండి ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టర్లో 4 టైప్ కేటగిరీస్ ఉంటాయి 3 టైప్ ఫస్ట్ వచ్చేసి మాట్లాడేవాళ్ళు తర్వాత వచ్చేసి కోడింగ్ రాసేవాళ్ళు తర్వాత వచ్చేసి కోడింగ్ని అందంగా చూపించేవాళ్ళు అందంగా చూపించేవాళ్ళ లిస్టులో అయితే HTML అయితే ఉంటుంది HTMLతో మీరు వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు పెద్ద పెద్ద ఈ బ్లూ కలర్ అండర్లైన్ అవి కూడా అయితే క్లియర్ చేయొచ్చు క్రియేట్ అయితే చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఎందుకు ఉపయోగం డిగ్రీ వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందంటే ఇది కూడా చెప్తాను వినండి డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ICT పేపర్లో HTML అనేది ఉంది డిగ్రీ థర్డ్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్ బీఎస్సీ ఎంపీసీఎస్ ఎంఎస్సీఎస్ వాళ్ళకి కంప్యూటర్ పేపర్లో ఫస్ట్ యూనిట్ ఇది HTML అనేది అందుకోసం ప్లస్ ఎవరైతే సాఫ్ట్వేర్ సెక్టర్కి వెళ్ళి వెళ్ళాలనుకుంటున్నారో HTML నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి గెట్ ఇన్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ HTML ఫస్ట్ వచ్చేసి మనం కామెంట్ లైన్ అనేది రాయాలి ఇదైతే కామెంట్ లైన్లో నేను ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML ప్రోగ్రామ్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి అంతేకాదు ఫ్రెండ్స్ మన ఛానల్కి మెంబర్షిప్స్ అన్లాక్ అయినాయి ఖచ్చితంగా అయితే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ జాయిన్ దాంట్లో జాయిన్ అయితే యూజెస్ ఏమంటారంటే దాంట్లో అయితే నేను ఏదైనా ఎగ్జామ్ సంబంధించిన కానీ నోటిఫికేషన్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ PDFs కానీ ఫస్ట్ దాంట్లోనైతే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి తెలుగు ఎగ్జామ్ వాల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ మీ 4 యాప్లో నుంచి అయితే నన్ను అయితే సంప్రదించగలరు దాంట్లో నేను ఉదయం మార్నింగ్ 10 నుంచి 4:30 వరకు అయితే మండే టు సాటర్డే వరకు అయితే నేనైతే అందుబాటులో ఉంటాను మీరైతే నన్ను కాల్ మీ 4 యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు గెట్ ఇన్ టు ద వీడియో మనం కామెంట్లో అయితే రాసాము తర్వాత వచ్చేసి HTML అనేది రాయాలి HTML రాసిన తర్వాత హెడ్ ట్యాగ్ ఉంటుంది హెడ్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది అంటే యూజ్ కాదు ఇది ఒక ట్యాగ్ HTML ట్యాగ్స్లో హెడ్ ట్యాగ్ అనేది మెయిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టైటిల్ రాసుకోవాలి టైటిల్ ఏం రాద్దాం ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్ నేను టాపర్ నుంచి డల్లర్ దృష్టిలో పెట్టుకుంటే డల్లర్ టు టాపర్ దృష్టిలో పెట్టుకొని అయితే చేస్తున్నాను ఇక టాపర్ డల్లర్ ఏమి ఉండదు ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలని అయితే వీడియో అయితే చేస్తాను అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అని నేను అనుకోవడానికి అలా అయితే చెప్పాను కంపల్సరీగా అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అయితే అయిపోయింది తర్వాత మనం బాడీలోకి వెళ్దాం అంటే ప్రోగ్రామ్లు ఏమి ఉండాలి బాడీ ట్యాగ్లో మనం బాడీలో ఏం రాద్దాం వెల్కమ్ టు తెలుగు ఎగ్జామ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వచ్చేసి బాడీ క్లోజ్ చేయాలి బాడీ క్లోజ్ చేస్తున్నాను బాడీ అయితే క్లోజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు హెడ్ కూడా క్లోజ్ చేయాలి హెడ్ కూడా అయితే క్లోజ్ చేస్తున్నాను తర్వాత ఇంకా మెయిన్ HTML ట్యాగ్ కూడా క్లోజ్ అయితే చేయాలి ఇది పార్ట్ 1 కాబట్టి నేను చిన్న చిన్న బేసిక్సే చెప్పాను దీంట్లో అంటే మామూలు ఇంట్రడక్షన్ బేసిక్ ఎలా రాయాలి చెప్పాను దీన్ని అన్ని చేసిన తర్వాత మనం సేవ్ అయితే చేసుకోవాలి
సేవ్ కోసం మనకు ఒక లొకేషన్ చూపిస్తుంది. ఒక నిమిషం, ఇంతకుముందు చేసిన ప్రోగ్రామ్ ఉంది అది కట్ చేస్తున్నాను. సేవ్ కోసం మనకు ఒక లొకేషన్ చూపించాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అయితే చేయండి. సేవ్ చేస్తే మీకు ఒకటి ఆటోమేటిక్గా అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. సేవ్ యాజ్ చేయండి. సేవ్ అవ్వకపోతే సేవ్ యాజ్లో మనకు వన్ డ్రైవ్లో అయితే నేను సేవ్ అయితే చేస్తున్నాను. దీంట్లో పోయినసారి అంటే నేను పాతసారి చేసినది ప్రీవియస్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్కి 3C అని ఇచ్చాను. ఇప్పుడు దీనికి నేను 5T అని ఇస్తున్నాను. 5T డాట్ హెచ్టిఎంఎల్. డాట్ హెచ్టిఎంఎల్ ఏంటి అంటే ఏంటిదంటే ఇది ఎక్స్టెన్షన్ నేమ్. ఇది ఏది రాసుకున్నా హెచ్టిఎంఎల్కి ఎక్స్టెన్షన్ నేమ్ అనేది ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ నేమ్ కంపల్సరీగా అయితే మీరైతే ఇవ్వాలి హెచ్టిఎంఎల్. ఇదైతే సేవ్ చేశాను. సేవ్ చేస్తే మనకి డైరెక్ట్గా మనం వన్ డ్రైవ్లో సేవ్ చేసాం కాబట్టి మనం వన్ డ్రైవ్ అని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. 5T అని నొక్కినా మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడు 5T ఉంది కాబట్టి ఉంది కదా, మనం 5T నేను ఓపెన్ చేశాను. 5T ఓపెన్ చేస్తే మనం చేసింది అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనకి ఈ బాడీ కలర్ వెయిట్ అంతగా నచ్చలేదు, ఏదైనా కలర్ ఇద్దాం. కలర్ వేయడానికి ఏం చేయాలి? కలర్ వేయడానికి మనం ఏం చేయలేదు, మామూలుగా దీంట్లోకి వెళ్దాం. దీంట్లోకి వెళ్ళేసి బాడీకి కలర్ ఇవ్వాలి. అంటే బాడీ కదా అది, బాడీ బీజీ కలర్ ఈక్వల్ టు బాడీ బీజీ కలర్ ఈక్వల్ టు నేను పింక్ ఇస్తున్నాను. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు పింక్. ఇప్పుడు దీన్ని ఇక్కడే సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేస్తే అక్కడ కూడా చేంజ్ అయితే అయిపోతుంది. ఒక నిమిషం, సేవ్ అయింది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఎస్ అయితే నేను కొట్టాను. ఇప్పుడు సేవ్ అయిందో లేదో చూస్తాను ఇప్పుడు. ఓకే, ఇది సేవ్ అయిపోయింది, చూసారు కదా. ఇది ఫ్రెండ్స్ పార్ట్ 1 బేసిక్స్. అయితే ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 ఇలాగా హెచ్టిఎంఎల్ సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే వస్తాయి. మీరైతే శ్రద్ధగా అయితే నేర్చుకోండి. వీటికి ఇంపార్టెంట్ పాయింట్స్ జాబ్ రిలేటెడ్ కూడా అయితే అప్లోడ్ అయితే చేస్తాను. స్టే హోమ్, స్టే సేఫ్. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా అయితే ఫుల్ వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేస్తే మీకు ఎక్కడ అర్థం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.